జగన్ ఈ మధ్యనే సాధ్వి నిరంజన్ జ్యోతి గారు రూరల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏయే రాష్ట్రాలు ఎలా పని తీరుతున్నాయి ఎలా ఉన్నాయి ఎక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని అడిగిన ప్రశ్నకి హైయెస్ట్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న ఆంధ్ర రాష్ట్రంగా వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం హైయెస్ట్ ఇర్రెగ్యులారిటీస్ నిధులు మళ్లింపు కావచ్చు లేదు నిధులు దోచేయడం కావచ్చు క్లాస్ వార్ అని మాట్లాడతాడు కదా జగన్ అనే పెద్ద మనిషి అంటే తనేదో శ్రామికులకి అండగా ఉండేలాగా పెద్దనలా మాట్లాడుతూ ఉంటాడు అలాంటి జగన్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలు పొట్టగొట్టాడు అతను ఇది నేను చెప్పింది కాదు ఇది పార్లమెంట్ లో సాధ్వి నిరంజన్ జ్యోతి గారు ఇచ్చిన డేటా ఇది కావాలంటే వైసీపీ నాయకులు టీవీలో చూస్తూ చేతులు పిచ్చుకుంటూ కూర్చుంటారు కదా మేము మాట్లాడుతూ ఉంటాం మీకు మీ డేటా ఇస్తున్నాం చూసుకోండి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 159,570 కంప్లైంట్స్ వెళ్ళినాయి కేసులు వెళ్ళినాయి 337 కోట్ల రూపాయలు దారి మళ్లించారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈసారి జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడితే ఎలా మీరు మాట్లాడాలో మీకే మీరు అర్థం చేసుకోండి ఏ స్థాయి స్పందన ఇవ్వాలనేది ప్రజానికి మీ దారి మీ చేతికి వదిలేస్తున్నాను 6.24 కోట్ల రూపాయలే తిరిగి తెచ్చుకోగలిగారు కానీ 337 కోట్ల రూపాయల్లో 6.24 లక్షల మాత్రమే వెనక్కి తెచ్చుకోగలిగారు మిగతాదంతా దారి మళ్లించేశారు ఇది మనకు తెలుస్తుంది సగానికి సగం జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కింద వచ్చిన నిధుల్ని దారి మళ్లించేశారు దోచేసుకున్నారనేది ఈ రిపోర్ట్ తెలియజేస్తా ఉంది అభివృద్ధి అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ రోజున మిమ్మల్ని జన సైనికుల్ని చాలా నాకు బాధ కలిగింది మా వాళ్ళు మట్టిల్లో అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే మీరు వాళ్ళ మీద అక్రమ కేసులు తెలుగుదేశం నాయకుల మీద అక్రమ కేసులు హత్యాయత్నాలు వీటి మీద ఎదురు తిరిగితే వాళ్లకు అటెంప్టెడ్ మర్డర్ కేసులు హత్య చేశారన్న కేసులు ఇది ఎన్సీఆర్బి డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రిపోర్ట్ రికార్డ్ బ్యూరో ప్రకారం హయ్యెస్ట్ సెడిషన్ కేసెస్ ఆంధ్రప్రదేశ్లోని అంటే ఎదురు తిరిగి మాట్లాడితే దేశద్రోహపు కేసులు పెట్టింది హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్ వైసీపీ జగన్ నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం నడుస్తున్న దాంట్లో హయ్యెస్ట్ సెడిషన్ కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్లోనే నమోదైనాయి ఇది ఎన్సీఆర్బి డేటా ప్రకారం సెక్షన్ 124A ఇండియన్ పినల్ కోడ్ కి సెడిషన్ కేసులు హయ్యెస్ట్ ఈ పర్టికులర్ దీన్ని ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియరీ కూడా దీన్ని బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాన్ని తీసేయాలి దీన్ని అడ్డగోలుగా దీన్ని వాడేసుకుంటున్నారని తీసేద్దామన్న నేపథ్యంలో జగన్ అనే ఈ దుష్ట వ్యక్తి అంటే చాలా పదాలు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకున్నాం మళ్ళీ వాళ్ళు మన మీద కేసులు పెడతారండి నోరు తెరిస్తే కేసులు పెడతారండి జగన్కి తెలియదేమో కేసులకు భయపడేవాడు రాజకీయాలకు ఎందుకే వస్తాడు మీరు మర్డర్లు చేయించి మర్డర్లు చేసే వాళ్ళకి జేజీలు కొట్టేవాళ్ళు మీరే భయపడకుండా గద్దె మీద ఎక్కి కూర్చుంటే దేశభక్తిని గుండెలో నింపుకొని పోరాట స్ఫూర్తిని అనుగుణంగా నింపుకున్న మాకు ఎందుకయ్యా భయాలు ఉంటాయి మాకు జగన్ ఈ మధ్య నేను ఉద్యోగాలే అని మాట్లాడుతుంటే వాళ్ళు నా మీద దాడి చేస్తూ మాటల దాడి చేస్తూ మేము 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాం కరెక్టే మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చా నేను కాదంట్లా ఏ ఉద్యోగాలు నేను చెప్తా లెక్క ఆర్టీసీని విలీనం చేసి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరినీ దాంట్లో ప్రభుత్వంలో విలీనం చేసి అవి కొత్త ఉద్యోగాలు ప్రకటించుకున్నారు మీ 6 లక్షలు అది ఒక లెక్క
399,791 ఉద్యోగాలు ఈ మీరు గ్రామ సచివాలయాల దగ్గర నుంచి ఈ వాలంటీర్స్ ఇల్లందరికీ ఇచ్చిన ఉద్యోగాలు అవుట్ సోర్స్ ఉద్యోగాలు ఇవన్నీ నానక్రామ్ గూడలో ఉన్న 2.5 లక్షల ఉద్యోగాల్ని మీరు ప్రభుత్వ ఉద్యోగాలుగా చెప్తున్నారు నిజంగా ఉద్యోగాలే గనుక మీరు ఇచ్చుంటే ఈ రోజున డిఎస్సి మెగా డిఎస్సి ఉద్యోగాలు ఎందుకు వచ్చి అవనగట్లంత గోల పెడతారు ఎందుకు రోడ్ల మీదకి వస్తారు యువత ఎందుకు జనసేన సభలకు వస్తారు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు ఎందుకు వైసీపీ కాదు జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని ఎందుకు కోరుకుంటున్నారు ఈ రోజున యువత ఉద్యోగాలు మీరు చెప్పిన 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండుంటే ఈ రోజున యువత ఈ రోజున ఇంత సభకి రారు మాట్లాడరు ముఖ్యంగా స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధి తాలూకు ఏమేమి డబ్బులు తీసుకుంటారో ఎలా తీసుకుంటారో నా దగ్గర ఒక నిన్న మీకు తెలుసు కదా జనవాణి కార్యక్రమంలో నాకు రెగ్యులర్ గా చెప్తా ఉంటారు అన్న ఇంత ఇంత దో చేస్తున్నారు ఇంత చెప్తున్నారు సో గత మొదటి జనవాణి నుంచి నాకు రిపోర్ట్స్ అంతా ఉన్నాయి నిన్న జనవాణి దాకా ముఖ్యంగా మన పెడల నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధి లిస్ట్ అయినా లంచాలు ఎలా తీసుకుంటాయని మీకు లిస్ట్ చెప్పారు నాకు కొత్త పాస్బుక్ కావాలంటే 10,000 అంట రొయ్యల చెరువులో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఎంచుకోవాలంటే 2 లక్షల రూపాయలు అది కూడా ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన కంపెనీకి కాదు వాళ్ళకి తెలిసిన వ్యక్తికి కానీ వాళ్ళకి తెలిసిన కంపెనీకి కానీ అలాగే ఎక్వాఫీడ్ షాప్ తెరుచుకోవాలంటే ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలంటే 2 నుంచి 3 లక్షలు స్థానికంగా ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాలన్న గృహశాఖ మంత్రి 2,000 ఇళ్ళు పెట్టారు ఒక ఇల్లు కూడా కట్టలేదు ఈ రోజుకి పృథ్వీవెన్ను మండలంలో కొల్లేరు దిగువ ప్రాంతాన సర్వే నెంబర్ 94లో 1,000 ఎకరాలు అక్రమ రొయ్యల చెరువులు చేయించుకున్నారు వైసీపీ నాయకులు తీర ప్రాంతాలను సహా దోచేశారు ఇసుక దిబ్బల్ని తవ్వేశారు 1,000 ఎకరాలు రొయ్యల చెరువులు ఈ తీర ప్రాంతాల్లో మడఅడవులను కూడా ధ్వంసం చేసి దివిసీమకి మడఅడవులు చాలా అవసరం తుఫాన్ ఏదైనా వస్తే అవి రక్షణగా ఉంటాయి అవి అలాంటి మడఅడవులను కూడా దోచేసి అక్కడ కూడా వీళ్ళు రొయ్యల చెరువులు